శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీ శ్రవణం ఛానల్కి స్వాగతం. నిన్నటి కథలో మనం శ్రీకృష్ణుడు అర్జునుడు విరాట్ స్వరూపాన్ని ఏ విధంగా దర్శించారు అన్నది తెలుసుకున్నాం. భృగు మహర్షి మిగతా మహర్షుల యొక్క సందేహాన్ని ఏ విధంగా తీర్చాడు అన్నది చెప్పుకుంటూ తిరుమల యొక్క క్షేత్ర మహిమను గురించి కూడా చెప్పేసుకున్నాం. ఈరోజు కథలో మనం శ్రీకృష్ణ విజయాలు అన్న దాని గురించి ఈయన మన సుఖమహర్షి ఏ విధంగా చెప్తున్నారు అన్న దాన్ని చెప్పుకుంటూ దశమ స్కందం యొక్క చివరి కథలోకి వచ్చేసాం అన్నమాట. ఈరోజు కథ మనం మొదలు పెడదాం. ద్వారకా నగరంలో మదించిన ఏనుగులు, గుర్రాలు, రథాలు రాజవీధుల్లో తిరుగుతూ ఉంటాయి. నిరంతరం భటులు కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి ద్వారకలో శ్రీకృష్ణుడు తన 16,008 భార్యలతోటి సుఖంగా ఉంటున్నాడు. ద్వారకా నగరంలో నీటిని విరజిమ్ముతున్న స్నానాల కొలనులు అంటే ఫౌంటైన్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ అవి కూడా చాలా ఉండేవిట. అక్కడ శ్రీకృష్ణుడు భార్యలతోటి జలక్రీడలు ఆడుతూ ఉండేవాట. శ్రీకృష్ణుడు లలిత కళలను పోషించేవాడు. తన ఆస్థానంలో ఉన్న నటులకు, గాయకులకు, నర్తకులకు వస్త్రాలు, ఆభరణాలు, అనేక బహుమతులు ఇచ్చి వారి కళల్ని ప్రోత్సహిస్తూ ఉండేవాట. ద్వారక సముద్రం మధ్యలో ఉంది కదా, అందుకని మరొక యువతి సముద్రాన్ని చూసి ఇలా అందిట, ఓ సముద్రమా, ఎందుకు రాత్రంతా అలా అలల చప్పుడు చేస్తూ గర్జనలు చేస్తుంటావు? నీలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయిందని బాధతో గర్జిస్తున్నావా అని అడిగిందిట. ఇంకొక ఆవిడ ఇలా అనిదిట, అంటే శ్రీకృష్ణుడి భార్యలో ఉన్న వాళ్ళందరన్నమాట, ఏమయ్యా చంద్రుడా, నీకు క్షయరోగం పట్టింది కదా, నానాటికి క్షీణించిపోతూ ఈ లోకంలో ఆవరించిన అంధకారాన్ని పారదోడానికి శక్తి లేని వాడివి, నీ చల్లని వెన్నెలతో మా బోటి విరహిణుల విరహబాధను ఎందుకు ఎక్కువ చేస్తున్నావు అందిట. మరొక ఆవిడ ఆకాశాన్ని చూసి, ఓ మేఘమాల, ఎండలతో మండిపోతున్న మానవులకు నీ చల్లని వానలతో తాపాన్ని తీరుస్తున్నావు. నీవు కూడా మా కృష్ణుడికి స్నేహితుడివే కదా, నీవు కూడా మా కృష్ణుని సదా స్మరిస్తూ ఉంటావు కదా, మా మాదిరి కృష్ణుని విరహాన్ని అనుభవిస్తున్నావా, లేకపోతే మేము కన్నీరు కార్చినట్టుగా నువ్వు కూడా వర్షధారల్ని కారుస్తున్నావా అంటూ మాట్లాడుతున్నట్ట. ఇలా మరొక భార్య మరొక రకంగా, అలా అందరూ తలొక రకంగా ఈ ప్రకృతిని కృష్ణుడితోటి లింక్ చేసి మాట్లాడడం మొదలుపెట్టారట. లక్ష్మీదేవి మా అందరినీ మోసం చేసి శ్రీకృష్ణుని తన వద్దనే ఉంచేసుకుంది, మేము అలా అన్నామని శ్రీకృష్ణుడికి చెప్పు, కాసేపు ఆ లక్ష్మిని వదిలిపెట్టి మా దగ్గరికి రమ్మని చెప్పు. చెప్పడం కాదు, నీ వెంట పెట్టుకుని తీసుకురా. ఆ లక్ష్మీదేవి ఒక్కతినే శ్రీకృష్ణుడి యందు ఏకాగ్రమైన భక్తి నిష్ట కలిగి ఉండేదా, మేమేం తక్కువ? మాకు మాత్రం లక్ష్మీదేవి మాదిరిగా శ్రీకృష్ణుడి యొక్క భక్తి నిష్ట లేవా, మేము లక్ష్మీదేవి మాదిరి కాదా అంటూ పలికారట అందరూ. ఈ విధంగా శ్రీకృష్ణుడి భార్యలు శ్రీకృష్ణుడి గురించి తమ అనురాగాన్ని ప్రకటిస్తూ వస్తున్నట్ట. శ్రీకృష్ణుడు తన భార్యల ఎడల మమతా అనురాగాలను చూపుతూ గృహస్థాశ్రమమే ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థాలకు మూలస్థానమని ప్రపంచానికి వెల్లడి చేశాడు. ఎలా, శ్రీకృష్ణుడు 16,008 భార్యలు ఉన్నారు కదా, వారిలో రుక్మిణి మొదలగు 8 ప్రధాన భార్యలు. శ్రీకృష్ణుడికి ఒక్కొక్క భార్య 10 కుమారులు కలిగారన్నది మనం చెప్పుకున్నాం కదా. ఆ కుమారుల్లో 18 అమిత పరాక్రమవంతులు అన్నమాట. వాళ్ళు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమానుడు, భానుడు, సాంబుడు, మాధ్మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహు, శృతదేవుడు, సునందుడు, చిత్రబాహు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు. వీరందరిలో రుక్మిణి కుమారుడైన ప్రద్యుమ్నుడు సర్వశ్రేష్ఠుడు అన్నమాట. ఈ ప్రద్యుమ్నుడు తన మేనమామైన రుక్మి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడన్న విషయం మనం చెప్పుకున్నాం. వాళ్ళకి అనిరుద్ధుడు అనే కుమారుడు కూడా కలిగాడు కదా. ఈ అనిరుద్ధుడు రుక్మి మనవరాలని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆమె వలన అనిరుద్ధుడికి వ్రజుడు అనే కుమారుడు కలిగాడు. యాదవులందరూ ఒకరితో ఒకరు కొట్టుకుని చచ్చారనమాట. చివరిలో యాదవుల వంశాలన్నీ నాశనమైపోయాయి, వాళ్ళు వ్రజుడు మాత్రం మిగిలాడు. శ్రీకృష్ణుడి వంశంలో మిగిలిన వాడు వ్రజుడు. ఆ వ్రజునకు ప్రతిబాహువు, ప్రతిబాహునకు సుబాహువు, సుబాహుకి శాంతసేనుడు, శాంతసేనుడికి శతసేనుడు జన్మించారు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడి వంశం అయితే వృద్ధి చెందింది. శ్రీకృష్ణుడి వంశంలో దరిద్రులు, అల్పాయుష్కులు, పిరికివారు, బ్రాహ్మణ ద్వేషులు ఎవరూ లేరనమాట. అందరూ శ్రీకృష్ణుని మంచి గుణాలను పుణికి తెచ్చుకున్న వాళ్లే. అయ్యి యదు వంశంలో ఉన్న ప్రసిద్ధుల్ని లెక్కించడానికి దాదాపు 10,000 పడుతుందిట. శ్రీకృష్ణుడికి పుట్టిన పుత్రులు, పౌత్రులు చదువు చెప్పడానికి 3,08,800 ఉపాధ్యాయులు ఉండేవారట. పరీక్షిత్ మహారాజా, పూర్వం దేవతలకు అసురులకు జరిగిన యుద్ధంలో మరణించిన క్రూరులైన అసురులే మరో జన్మలో రాజులుగా జన్మించి రాజసుఖాల్లో మునిగి తేలుతూ ప్రజలను బాధించేవారు.
వారిని శిక్షించడానికే పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు జన్మించిన యదువంశం 101 వంశాలతోటి విభజింపబడి ఉంది. ఈ 101 ఉపవంశాల్లోనూ శ్రీకృష్ణుని పరమాత్మ స్వరూపుడుగా భావించారు. ఆ కారణం చేత యదువంశాలన్నీ దినదినా అభివృద్ధి చెందాయి. యదువంశంలో వారంతా పడుకున్నా, కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా, ఆడుకుంటున్నా, స్నానం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సదా శ్రీకృష్ణనామాన్ని జపిస్తూ శ్రీకృష్ణుని మనసులో ధ్యానిస్తూ ఉండేవారు. శ్రీకృష్ణుడి శత్రువులు కూడా ఆయన మీద శత్రుత్వంతో కూడా ఆయన సర్వకాల సర్వావస్థందు తలుచుకుంటూ ఉండేవారు. బ్రహ్మ మొదలగు దేవతాగణాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే లక్ష్మీదేవి మాత్రం శ్రీకృష్ణుని పాదాన్ని సేవిస్తూ ఉండేది. ఎవరి నామాన్ని విన్నా కీర్తించినా సకల అమంగళాలు నశించిపోతాయో, ఎవడి వంశంలో ధర్మం వృద్ధి చెందుతుందో అటువంటి శ్రీకృష్ణుడు భూభారాన్ని హరించాడు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు కదా. శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడు, అందరి దేహాల్లో ఆత్మగా విరజిల్లుతున్నాడు. ఆయనకి జన్మనేదే లేదు, దేవకికి పుత్రుడుగా జన్మించాడు. అయినా కూడా యాదవులందరూ కృష్ణుని పరమాత్మ స్వరూపుడిగా సేవించాడు. కృష్ణుడు తాను సర్వసమర్థుడయ్యి తాను ఆయుధం పట్టలేదు, అర్జునుడి చేత యుద్ధం జరిపించాడు, దుష్ట సంహారాన్ని చేయించాడు. శ్రీకృష్ణుడు ఉన్న చోట విజయం తథ్యం అన్నమాట అక్షరాల నిజం. శ్రీకృష్ణుడి మీద భక్తి కలిగిన వారు ఆయన ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, కృష్ణ అవతార కథల్ని వినాలి, గానం చేయాలి. అలా చేయడం వల్ల వారి కర్మబంధాలు తొలగిపోతాయి. ఎవరిలో సాయుధ్యం పొందడానికి పూర్వం మహారాజులు తమ తమ రాజ్యాలను వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశారో, ఏ మానవులు సుందరమైన శ్రీకృష్ణుని కథలు నిరంతరం గానం చేస్తారో వారు పరమాత్మలో ఐక్యం అవుతారు అని సుఖయోగేంద్రులు పరీక్షిత్ మహారాజుకి శ్రీకృష్ణుని వంశం వారి గురించి, యాదవులు శ్రీకృష్ణుని అర్చించడం గురించి వివరించారు. ఈరోజుతోటి మనం దశమ స్కందాన్ని ముగించేసాం అన్నమాట. రేపటి కథలో ఏకాదశ స్కందంలో అడుగుపెట్టబోతున్నాం. దాంట్లో మనకి బోల్డ్ కథలు ఉన్నాయి. ఆ కథలు ఏమిటి అన్నది చూచాయిగా మీకు చెప్తాను. ఒకటి, యదువంశం ఏ విధంగా నాశనం అయిపోయింది, దానికి శాపం వచ్చింది. యదువంశ శాపం, విదేహరాజుకు మునీంద్రుడు వివరించిన ఆత్మతత్వం, బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠానికి పిలవడానికి రావడం, శ్రీకృష్ణుడు యాదవులందరినీ ప్రభాస తీర్థానికి పంపేయడం, ఉద్ధవుడికి పరమార్థోపదేశం చేయడం, అవధూత యదు సంవాదం, శ్రీకృష్ణ బలరాములు వైకుంఠానికి వెళ్ళడం, వైకుంఠధామాన్ని చేరడం, ఈ కథలు మనకి ఏకాదశ స్కందంలో ఉంటాయి. దీని తర్వాత మనకి ద్వాదశ స్కందంతో మనం భాగవత కథని పూర్తి చేసుకుంటాం. భాగవతంలో ద్వాదశ స్కందంలో ఏముంటాయంటే పరీక్షితుడికి భావికాల గతులు చెప్తాడు, అంటే ఫ్యూచర్ చెప్తాడు. యుగధర్మాలు, ప్రళయ చతుష్టయము, పరీక్షిత్ మహాన్ రాజు యొక్క లాస్ట్ డే ఎలా ఉంటుంది అన్నది కూడా ఇందులో తెలుస్తుంది. పరీక్షిత్ మహారాజు పరమముక్తిని పొందడం, ఆ తర్వాత వేదాలని ఏ విధంగా విభజించారు, మార్కండేయోపాఖ్యానం, అద్భుతమైన కథ ఇది. భాగవత విశిష్టత ఇవన్నీ కూడాను చెప్పుకుంటాం అన్నమాట. మనం చూస్తూ చూస్తుండగానే 10 స్కందాలని కంప్లీట్ చేసేసాం. ఇకపోతే 11, 12 కూడా అంత ముఖ్యమైనవి. దీంట్లోనే మనకి శ్రీకృష్ణుడి మొత్తం నిర్యాణం అంతా కూడా తెలుస్తుంది. సో మనం రేపటి కథకి సంసిద్ధం అయిపోతాం. అంతవరకు సెలవు.